పిల్లల్ని ఎప్పుడు ఫుడ్ విషయంలో ఫోర్స్ చేయకండి. వాళ్ళకి నచ్చితే తిననివ్వండి, నచ్చకపోతే వాళ్ళకి టైం వచ్చినప్పుడు తింటారు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. సరే, అయితే నేను చెర్రీ బెర్రీకి నా ఇంట్లో నేను ఎలా నా స్టైల్లో చేసే కర్రీ ఇప్పుడు చేసి చూపిస్తాను, మీరు ట్రై చేయండి. పాపకి నచ్చితే తింటుంది, లేకపోతే వదిలేయండి. వంకాయ తినకపోతే వచ్చే నష్టం ఏం లేదు, ఓకేనా? సో మరి ఇక్కడ పొయ్యి మీద కడాయి పెట్టాను, చిన్న ప్యాన్ పెట్టాను. ఇక్కడ పొయ్యి మీద చిన్న ప్యాన్లో పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు దోరగా వేయించుకోవాలన్నమాట, ఇవి ఇక్కడ వేగుతూ ఉంటాయి. ఈలోపు పెద్ద బాండిలో కొద్దిగా నూనె వేశాను. నూనె మంచిగా వేడెక్కిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో వేసాం కదా, అవి వేగుతూ ఉన్నాయి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలతో పాటు కొద్దిగా ఉప్పు వేద్దాం. పల్లీలు కూడా మంచి దోరగా వేయించుకోవాలన్నమాట. పల్లీలు కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నువ్వులు వేసుకుందాం. పల్లీలు నువ్వుల కాంబినేషన్ విత్ వంకాయ చాలా బాగుంటుంది. అయితే ఒక్కసారి ఇక్కడ గమనించండి, టమాటాలు, ఆలుగడ్డ, వంకాయలు మూడు నేను ఒకే షేప్లో కట్ చేసుకున్నాను. కొంతమంది పొడుగు పొడుగుగా కట్ చేస్తారు, నేను కూడా బేసికల్గా పొడుగుగానే కట్ చేస్తాను వంకాయని. కానీ పాప కోసం అంటుంది కాబట్టి, పాప వంకాయ అంటే చూస్తే తింటుందో లేదో కాబట్టి వంకాయ, ఆలుగడ్డ నేను రెండు సేమ్ షేప్లో కట్ చేశాను అనమాట. అంటే తనకి వంకాయకి ఆలుగడ్డకి డిఫరెన్స్ తెలియకుండా తినేస్తుంది అని చెప్పి ఇలా కట్ చేశాను. బట్ ఈ స్టైల్లో కూర చేస్తే కనుక మీరు వంకాయలు పొడుగుగానే కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ పల్లీలు నువ్వులు చక్కగా వేగాయి. ఇందులో నేను కొద్దిగా జీలకర్ర కూడా వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు, పసుపు వేసిన తర్వాత ఇందులో బంగాళదుంప వేసుకోవాలి. ఆలుగడ్డ వేస్తున్నా ఎందుకంటే ఆలుగడ్డ వేగడానికి కొంచెం టైం పడుతుంది. వంకాయ టమాటా తొందరగా వేగిపోతుంది, కానీ బంగాళదుంప వేగడానికి టైం పడుతుంది కాబట్టి అందులో పెద్ద ముక్కలు కట్ చేసాం కాబట్టి ఫస్ట్ బంగాళదుంప వేసుకోవాలి. ఇది మొత్తం కలిపి కుక్కర్లో ఒక విజిల్ కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా సింపుల్గా అయిపోవాలి అంటే. లేదా ఇలా గిన్నెలో కడాయిలో కూడా చేసుకోవచ్చు. దీనికి కొంచెం మూత పెట్టేద్దాం. బంగాళదుంప మంచిగా మగ్గాలి కదా. అలాగే ఇక్కడ పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఉన్నాయి కదా, వీటిని పల్లీలు నువ్వులు జీలకర్ర వేసాం కదా, ఇందులో రెండే రెండు లవంగాలు, ఇలా లవంగాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి, లేదంటే పల్లీలు నూనె బయటకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ బంగాళదుంపలు వేగి ఉంటాయి, ఒకసారి కలుపుకొని ఇందులో వంకాయలు, టమాటాలు. ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాము. ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం,
అలాగే కొద్దిగా ధనియాల పొడి, మనం చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర పొడి వేసేసుకోవాలి. ఈ పల్లీల నువ్వుల పొడి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మంచిగా మగ్గాలన్నమాట. ఒక 10-15 నిమిషాలు ఇలా బాగా మగ్గితే మనకి పైన నూనె తేలించుడండి. ఇలా వంకాయలు కూడా సాఫ్ట్గా అయ్యాయి, టమాటాలు చక్కగా మగ్గాయి, బంగాళదుంప ఆల్రెడీ ఉడికింది. సో ఇప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర ఇందులోనే వేసేద్దాం. పైన కొంచెం గార్నిష్ కోసం ఉంచుకుందాం. చివరగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన వంకాయ ఆలుగడ్డ టమాటా తెలంగాణ స్టైల్లో చేశాను, బాగుంటుంది, ట్రై చేయండి. ఒకవేళ ఇలా మరీ ఫ్రై లాగా ఇష్టం లేదు అనుకుంటే మనం టమాటాలు, నువ్వుల పొడి అవన్నీ వేసాం కదా, కొంచెం ఒక చుక్క నీళ్లు పోస్తే కనుక చక్కగా కొంచెం గ్రేవీ లాగా కూడా అవుతుంది.